சார் ரெண்டு சார் கவலைறேன் சார். சார் உன்னது ஜூம் வாரு கொத்திசேப்பே ఉంటారు 4 நிமிஷம்ல அக்கட ఉంటాను சார். ஏமே சார் Black coffee and beer. ஓகே சார். ஹாய் குட் மார்னிங் சார். ஏமா போலீஸ் அவடானக்கு இங்க எக்ஸாம் రాలేదు అలాగ సార్కి సెల్యూట్ కొట్టి కాకా పడుతున్నావా? ఈ అప్లికేషన్ లో ఒక సైన్ కావాలి సార్. ఏంటిది? నేను గన్ షూటింగ్ నేర్చుకోబోతున్నాను. ఆ ట్రైనింగ్ అకాడమీలో పోలీస్ ఆఫీసర్ అటెస్టేషన్ కావాలన్నారు. ఇలాంటి ప్లేసెస్ కి అమ్మాయిలు రాకూడదు సార్. సో వచ్చే సార్ త్వరగా బయలుదేరు. నమస్కారం సార్, కూర్చో. బీర్ తాగు. ఓ సంవత్సరం క్రితం జరిగిన కమిషనర్ హత్యకి నీకు ఎటువంటి సంబంధం లేదని నాకు తెలుసు, కానీ సంబంధం ఉన్న మనిషి తప్పకుండా నీకు తెలుసు. ఏంటి సార్, సంబంధం లేకుండా నన్ను ఇరికిస్తున్నారు? ఎవరికి తెలియకుండా నా చెవిలో ఊదెళ్ళిపో. నేను రెడ్డి మనిషిని తెలుసు కదా. నేను రెడ్డి మనిషిని ఎందుకు ప్రధానికి రెడ్డిని లాగుతావు? పవర్ యాక్షన్ చేయాలని చూస్తున్నావా? ఆంధ్రప్రదేశ్ పోలీసు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉందిరా? ఈ తుపాకీకి ఎదురుగా ఉన్న వాడి స్టేటస్ స్టేటస్ చూడడం తెలియదురా? ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మాత్రమే చూడడం తెలుసు. కాల్చబట్టావా కాల్చేయబట్టావా? వచ్చినాడే రైల్వే స్టేషన్ కి రౌడీలు పంపాడు, ఇప్పుడు డైరెక్ట్ గా చంపడానికి వచ్చాడని డిపార్ట్మెంట్ లో ఫైల్ క్లోజ్ చేస్తా. ఏంట్రా చూపు, నువ్వే కదా, నువ్వే కదా ఆ రోజు రౌడీల్ని పంపింది. బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే నచ్చదని చెప్పన్నావు కదా. అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు మేము నటిస్తూ ఉంటామట. వీళ్ళు ఎరిపప్పులని మీరు అనుకుంటూ ఉంటారట. కమిషనర్ని వీడే లేపేసి ఉంటాడు, వీడింటికి వెళితే ఎవిడెన్స్ దొరుకుతుంది. సుబ్బు సార్ ఆ బియ్యం డబ్బులు ఏముందో చూడండి. సార్ వద్దు, అవి దేవుడు బియ్యం, అందులో ఏం లేదు. నదలండి సార్ గన్స్. సార్ సెల్వా ఇస్ అరెస్టెడ్ సార్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? అన్ని ఆస్ట్రేలియన్ డాలర్స్ సార్, దాదాపు 78 కోట్ల విలువ ఉండొచ్చు. ఎవర్రా నువ్వు? దేవుడి బియ్యంలో గన్ను, ట్రంక్ పెట్టిన ఆస్ట్రేలియన్ కరెన్సీ, ఇక్కడికెలా? నరసింహం, ఆ డబ్బు గురించో గన్ను గురించో ఏమీ అడగద్దు. అది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హవాలా డబ్బు. నీకు కావాలంటే 2 కట్టలు దొబ్బుకుపో. దొబ్బుతారటి, అవసరం వచ్చినప్పుడు దొబ్బుతా. వెళ్దాం. ఎస్ సార్. రే, ఆస్ట్రేలియన్ డాలర్ ఒక కట్ట తీసుకెళ్లి వేడి వేడి కాఫీ అన్నకు తెచ్చవరా? శివ ఎవరో తెలియక ఆ డీసీ వాళ్ళింటికెళ్ళాడు. వాడు మనవాడే. అవును, ఈ విషయం మీకెలా తెలిసింది? బెంగళూరు సిటీ చుట్టూ తిరిగే నా కంపెనీ 4 కెమెరాస్ యాక్టివ్గానే ఉన్నాయి కదా. ఇడియట్.